హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ వీడియో. మీరు కనుక థాయిలాండ్ ట్రిప్, థాయిలాండ్లో పటాయా అండ్ బ్యాంకాక్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటుంటే మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది. ట్రావెల్ ఏజెంట్తో వెళ్తే మీకు అన్ని బేసిక్ టికెట్సే ఇస్తారు వాళ్ళు. బట్ మీరు ఏ యాక్టివిటీస్కి వెళ్ళాలన్నా అడిషనల్గా మీ మనీయే పే చేయాల్సి ఉంటుంది. లైక్ మసాజెస్ చేయించుకోవాలన్నా, సీ యాక్టివిటీస్ ఏమన్నా, టైగర్ని టచ్ చేయడానికి, ఇవన్నీ మీరు అడిషనల్ పే చేయాలి. సో ఇలా సెల్ఫ్గా ప్లాన్ చేసుకుని వెళ్తే మనం అన్ని హై ఎండ్ యాక్టివిటీస్ ఇదే బడ్జెట్లో, ఇదే ప్రైస్ లోపునే మనం కవర్ చేయొచ్చు. ఈ వీడియోలో మీకు 6 థింగ్స్ కవర్ చేస్తాను. ఫస్ట్ థింగ్, హోటల్స్ ఎలా బుక్ చేసుకోవాలి, టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, వీసా ప్రాసెస్, కరెన్సీ ఎక్స్చేంజ్, సిమ్ కార్డ్ నెట్వర్క్ కోసం, అండ్ ఏమేం ప్లేసెస్ కవర్ చేయాలి అనేది చెప్తాను. సో ఫస్ట్, టికెట్ బుకింగ్ ప్రాసెస్. మీరు ప్లాన్ చేసుకునేది 5 డేస్ 4 నైట్స్ ట్రిప్ ప్లాన్ చేసుకోండి. సో దట్ మీరు మ్యాక్సిమం ప్లేసెస్ కవర్ చేయగలుగుతారు. అండ్ టికెట్స్ కూడా కోస్టల్, ఈస్ట్ కోస్టల్ ఏరియాస్ లైక్ చెన్నై, కోల్కతా, భువనేశ్వర్, ఇలా ఈ ప్లేసెస్ నుంచి బుక్ చేసుకుంటే డైరెక్ట్ ఫ్లైట్స్ మీకు తక్కువ ప్రైజెస్కి దొరుకుతాయి. టికెట్ బుకింగ్స్ వచ్చి మేక్ మై ట్రిప్, స్కై స్కానర్, ఇలా చాలా యాప్స్ ఉన్నాయి. మీరు కంపేర్ చేసుకుని బెస్ట్ ప్రైస్ ఉన్నది తీసుకోండి. సో సెకండ్ థింగ్, హోటల్ అకామిడేషన్. మీరు అట్లీస్ట్ ఫస్ట్ డే అయినా ఎక్కడుంటాము అనేది వాళ్ళకి వీసా ప్రాసెస్లో డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ముందే ఇక్కడ నుంచే ఫస్ట్ డేకి హోటల్ బుక్ చేసుకోండి. మేమైతే మేక్ మై ట్రిప్లోనే బుక్ చేసుకున్నాం. థర్డ్ థింగ్, వీసా ప్రాసెస్. పాస్పోర్ట్ మినిమం 6 మంత్స్ వ్యాలిడిటీ ఉండాలి, అండ్ థాయిలాండ్కి ఆన్ అరైవల్ వీసా ఉంటుంది. సో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకోవచ్చు. బట్ ఆన్లైన్లో థాయిలాండ్ వీసా అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, మనం డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసుకుని పెట్టుకోండి. అండ్ వీసాకి వీసా ఫోటో అని వేరే ఉంటుంది విత్ సమ్ స్పెసిఫికేషన్స్. మీరు అది తీసుకుని దానికి అంటించుకుని పెట్టుకోవాలి. ఫోర్త్ది, మనీ ఎక్స్చేంజ్. థాయిలాండ్ కరెన్సీ వచ్చి థాయ్ బాట్స్. మనకి 1 థాయ్ బాట్ = 2.3 ఇండియన్ రూపీస్. మనకి ఇక్కడే ఎక్స్చేంజ్ ప్రైస్ బెటర్గా ఉంటుంది అక్కడితో కంపేర్ చేస్తే. సో 2 to 3 సెంటర్స్లో ఎంక్వైర్ చేసుకుని ఎక్కడైతే బెటర్ ప్రైస్ ఉందో అక్కడే ఎక్స్చేంజ్ చేసేసుకోండి. అండ్ మనకి ఇక్కడ ఎక్స్చేంజ్ టైంలో బుకింగ్ డీటెయిల్స్ అవి అడుగుతారు. మీకైతే మినిమం 35,000 బాట్స్ పర్ కపుల్కి తీసుకుని వెళ్తే మీకు రిలాక్స్డ్గా అన్ని ఖర్చులకి సరిపోతాయి. బట్ వీసా స్టాంపింగ్ టైంలో అయితే వాళ్ళు 20,000 బాట్స్ చూపించమని అడుగుతారు. సిమ్ కార్డ్కి వస్తే వీసా ప్రాసెసింగ్ అంతా అయిపోయాక మీకు ఎయిర్పోర్ట్లోనే మల్టిపుల్ నెట్వర్క్ కౌంటర్స్ ఉంటాయి సిమ్ కార్డ్వి. మీరు అక్కడే ఏది నెట్వర్క్ కావాలంటే అది తీసుకోవచ్చు. మినిమం 300 బాట్స్ ఉంటుంది. ఎయిర్పోర్ట్లో దిగ్గానే లగేజ్ అంతా కలెక్ట్ చేసుకున్నాక వీసా ఆన్ అరైవల్ కౌంటర్కి వెళ్ళండి. అక్కడ వీసా కోసం 2,200 బాట్స్ పే చేయాల్సి ఉంటుంది. బట్ ఇప్పుడు అది రిమూవ్ చేసేసారు, సో ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు వెళ్ళే ముందు ఒకసారి లేటెస్ట్ అప్డేట్స్ రిఫర్ చేసుకోండి. పాస్పోర్ట్ తీసుకుని వీసా స్టాంప్ చేసి ఇస్తారు. తర్వాత ఇమిగ్రేషన్ ప్రాసెస్, అది అయిపోతే మనం వాళ్ళ కంట్రీలోకి ఎలో చేస్తారు. సిమ్ తీసుకున్నాక ఎయిర్పోర్ట్లోనే ఫ్రెషప్ అయిపోండి. ఎందుకంటే ఫస్ట్ పటాయా వెళ్ళి అక్కడ ప్లేసెస్ అన్ని కవర్ చేసిన తర్వాత మనం బ్యాంకాక్ వచ్చి బ్యాంకాక్ ప్లేసెస్ కవర్ చేసుకుని రిటర్న్ ఫ్లైట్ క్యాచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఎయిర్పోర్ట్ నుంచి పటాయా ఎలా వెళ్ళాలి అంటే, ఎయిర్పోర్ట్ దగ్గరే మనకి ఎయిర్పోర్ట్ బస్సెస్ ఉంటాయి, A1 బస్, అది క్యాచ్ చేయండి. అప్పుడు బ్యాంకాక్ బస్ స్టేషన్కి వెళ్తారు. బ్యాంకాక్ బస్ టెర్మినల్ నేమ్ వచ్చి చటాచాక్ బస్ స్టాండ్. అక్కడ డైరెక్ట్గా పటాయా వెళ్ళే బస్సెస్ ఉంటాయి. పటాయా బస్కి 140 బాట్స్ పర్ హెడ్ తీసుకుంటాడు. అది ఒక 2 అవర్స్ జర్నీ ఉంటుంది. సో మీరు పటాయా బస్ స్టాప్ దగ్గరే బ్రేక్ఫాస్ట్ ఏమైనా తీసుకొని ఎక్కేస్తే మీకు 2 అవర్ జర్నీలో పటాయా రీచ్ అయిపోతారు. వన్స్ పటాయా రీచ్ అయిన తర్వాత అక్కడ రూమ్స్ అన్నీ 1 PMకి చెక్ఇన్ టైం ఉంటాయి. సో ఈ మీన్వైల్ గ్యాప్లో మీరు డాల్ఫిన్ షో కవర్ చేసుకోవచ్చు. అదైతే పటాయా బస్ స్టాప్ నుంచి మీకు వే కన్వీనియంట్ ఉంటుంది. డాల్ఫిన్ షో ఎంట్రీ టికెట్ వచ్చి 500 బాట్స్ పర్ పర్సన్ ఉంటుంది.
సీల్స్ అండ్ డాల్ఫిన్స్ ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది, కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. డాల్ఫిన్ షో అయిపోయిన తర్వాత మీరు రూమ్స్కి వెళ్ళి చెక్ఇన్ అయిపోండి. అండ్ రూమ్స్ కూడా మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారంటే, బీచ్ రోడ్ కాకుండా ప్యారలల్గా సెకండ్ రోడ్ ఉంటుంది, అక్కడ అయితే మీకు ప్రైజెస్ చీపర్ ఉంటాయి. మీకు 500 to 600 బాట్స్కే మంచి రూమ్సే దొరుకుతాయి అక్కడ, అవి ప్లాన్ చేసుకుంటే బెటర్. హోటల్ చెక్ఇన్ అయ్యాక టైగర్ పార్క్కి వెళ్ళండి. అరౌండ్ 200 బాట్స్ ఛార్జ్ చేస్తారు క్యాబ్కి. టైగర్ పార్క్ ఎంట్రీ ఫీ వచ్చి 200 బాట్స్ ఉంటుంది. బట్ టైగర్ని టచ్ చేసి ఫోటో తీసుకోవాలి అంటే బేస్డ్ ఆన్ టైగర్ సైజ్ 400 to 700 బాట్స్ పర్ పర్సన్ ఉంటుంది. ట్రావెల్ ఏజెన్సీతో అయితే మనకి బేసిక్ 200 బాట్స్ టికెట్టే తీసిస్తారు, మిగతాది డిపెండ్స్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్, మీరు పే చేసుకోవాల్సి వస్తుంది. కిడ్స్కి అయితే అక్కడ బేబీ కప్స్ ఉంటాయి, వాటిని మనం ఫీడ్ చేయొచ్చు, అది కూడా కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. టైగర్ పార్క్ అయిపోయిన తర్వాత మీకు జస్ట్ ఆపోజిట్లోనే వాకబుల్ డిస్టెన్స్లో ఫ్లోటింగ్ మార్కెట్ ఉంటుంది, అది 100 to 200 బాట్స్ ఎంట్రీ ఫీ ఉంటుంది, అది ఎక్స్ప్లోర్ చేయండి. ఫ్లోటింగ్ మార్కెట్ అయిపోయిన తర్వాత అదే లేన్లో 0.5 to 1 kilometer డిస్టెన్స్లో అండర్ వాటర్ పార్క్ ఉంటుంది, అది కూడా రికమెండెడ్. ఎంట్రీ ఫీ వచ్చి అరౌండ్ 500 బాట్స్ ఉంటుంది, బట్ బాగుంటుంది, కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. అండర్ వాటర్ పార్క్స్ చాలా కంట్రీస్లో ఉంటాయి, కానీ మీరు ఆల్రెడీ చూసి ఉంటే ఫైన్, అదర్వైజ్ మీకు ఇది బాగా నచ్చుతుంది. చాలా పెద్ద సైజ్ ఫిషెస్ కూడా ఉంటాయి. అండర్ వాటర్ పార్క్ చూసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ టు బీచ్ రోడ్ వెళ్ళిపోండి. ఇఫ్ రిక్వైర్డ్ రూమ్కి వెళ్ళండి, అదర్వైజ్ డైరెక్ట్గా బీచ్ రోడ్ అండ్ వాకింగ్ స్ట్రీట్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయండి. వాకింగ్ స్ట్రీట్ మొత్తం కంప్లీట్గా థాయ్ మసాజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి, అది కూడా మస్ట్ అండ్ షుడ్ ఎక్స్పీరియన్స్ చేయండి, అది 300 బాట్స్ పర్ హెడ్ ఉంటుంది అరౌండ్. వాకింగ్ స్ట్రీట్ అనేది సండే హాలిడే ఉంటుంది, సో ఆ రోజు అయితే ప్లాన్ చేసుకోకుండా ఉండటం బెటర్. ఆల్టర్నేటివ్గా కొరల్ ఐలాండ్ ఇలాంటివి ఏమైనా ప్లాన్ చేసుకోండి. సో ఫస్ట్ డే ఇలా ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకుంటాము. తర్వాత స్పెసిఫిక్గా ఫుడ్ గురించి వస్తే, థాయ్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే చేయండి, ఇండియన్ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. అండ్ 7-Eleven సూపర్ మార్కెట్స్ ఉంటాయి, అక్కడైతే మనకి వాటర్ బాటిల్ నుంచి ఇన్స్టెంట్ ఫుడ్స్, కేక్స్, బర్గర్స్ ఇలా అన్నీ ఉంటాయి, రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి, అది కూడా ట్రై చేయండి. సో కమింగ్ టు సెకండ్ డే, ఈరోజు ప్లాన్ చేసుకోవాల్సిన ప్లేసెస్ వచ్చి, ఫస్ట్ ది కొరల్ ఐలాండ్, సెకండ్ అల్కజార్ షో అండ్ 3D షో. అల్కజార్ షోకి 3D షోకి మీరు ముందు రోజే క్లూక్ అనే యాప్ ఉంటుంది, దాంట్లో టికెట్స్ బుక్ చేసేసుకోండి. మీకు డైరెక్ట్గా వెళ్ళేకంటే ఇలా అయితే కొంచెం తక్కువ పడుతుంది మనీ. పటాయాలో లోకల్గా తిరగడానికి మీకు ఎప్పుడు కూడా అక్కడ షేరింగ్ వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి, 10 to 20 బాట్స్ అలా ఛార్జ్ చేస్తారు, మీరు అవి యూస్ చేసుకోండి, మీకు కొంచెం చీపర్ ప్రైజెస్ పడతాయి. సో సెకండ్ డే ఎర్లీగా కొరల్ ఐలాండ్కి స్టార్ట్ అయిపోండి. కొరల్ ఐలాండ్కి ఎలా వెళ్ళాలి అంటే, మనకి వాకింగ్ స్ట్రీట్ ఎండ్లో బలి హై పేర్ అని ఒక బోట్ పికప్ పాయింట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి బోట్ క్యాచ్ చేయాల్సి ఉంటుంది. మీరు వెళ్ళటానికి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఇస్ స్పీడ్ బోట్, అది 200 బాట్స్ పర్ పర్సన్ తీసుకుంటారు. సెకండ్ ఇస్ నార్మల్ బోట్, అది 30 బాట్స్ పర్ సెకండ్, జర్నీ వచ్చి 30 to 45 మినిట్స్ ఉంటుంది. ఎలాగో అక్కడికి వెళ్ళాక యాక్టివిటీస్లో మనం స్పీడ్ బోట్ ఎలానో ఎక్కుతాం, సో వి రికమెండ్ నార్మల్ బోట్. సో కొరల్ ఐలాండ్లో మనకి సీ యాక్టివిటీస్, పారాగ్లైడింగ్ ఇవన్నీ ఒక ఫిక్స్డ్ ప్రైస్ అంటూ ఉండదు, సో మీరు 2-3 ప్లేసెస్లో కనుక్కొని బార్గెయిన్ చేసుకుని ఎక్కండి. అండర్ వాటర్ సీ వాక్ అనేది 20 feet అండర్ వాటర్ సీ ఫ్లోర్ మీద నడిపిస్తారు, 20 to 30 మినిట్స్ యాక్టివిటీ ఇది. మాకైతే 500 బాట్స్ పర్ పర్సన్ ఛార్జ్ చేశారు దీనికి. దీనికి స్పీడ్ బోట్ మీద వాళ్ళే యాక్టివిటీ ప్లేస్కి తీసుకెళ్తారు కొరల్ ఐలాండ్ నుండి. చుట్టూ ఫిషెస్ తోటి ఇది మస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన యాక్టివిటీ ఇది. కొరల్ ఐలాండ్లో మీకు వెహికల్స్ రెంట్కి ఇస్తారు, మీకు కావాలంటే యూస్ చేసుకోవచ్చు. అండ్ మీరు మినిమం 3కైనా రిటర్న్ అయిపోవడానికి ట్రై చేయండి, సేమ్ బోటింగ్ పాయింట్కి వచ్చి మీరు రిటర్న్ స్టార్ట్ అవ్వచ్చు. అల్కజార్ షో అనేది ట్రాన్స్జెండర్స్ చేసే షో, ఇది ఖచ్చితంగా చూడాల్సిన షో, చాలా బాగుంటుంది.
అండ్ మీరు టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు కూడా విఐపి టికెట్స్ బుక్ చేసుకోండి, సో దట్ మీరు ఫ్రంట్ నుంచి థర్డ్ రోలో కూర్చొని చూసే ఆప్షన్ ఉంటుంది. సో అల్కజర్ షో అయిపోయాక మీకు అప్పుడు ఉన్న టైం బట్టి టూ ఆప్షన్స్లో చూస్ చేసుకోండి. ఫస్ట్ది ఆపోజిట్లోనే మనకి ఒక పార్క్ చేసున్న ఫ్లైట్ ఉంటుంది, దాని కింద ఫుల్ షాపింగ్ స్టాల్స్ ఉంటాయి, మీరు అక్కడికి వెళ్ళి చూసి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. లేదంటే 3D ఆర్ట్ గ్యాలరీ ఉంటుంది, అది కూడా నియర్ బై, మీరు అది వెళ్ళి చూసుకోవచ్చు. సో కమింగ్ టు డే 3, ఈరోజు మనం సాంచురీ ఆఫ్ ట్రూత్ మ్యూజియం చూసుకొని దెన్ బ్యాంకాక్ స్టార్ట్ అవుతాం. ఈ సాంచురీ ఆఫ్ ట్రూత్ అనేది బస్ స్టాప్కి ఆన్ ద వేనే ఉంటుంది, సో మీరు చెక్అవుట్ చేసేసి కూడా లగేజ్ తీసుకొని వెళ్ళి చూసేయచ్చు, అది మీ ఇష్టం. సాంచురీ ఆఫ్ ట్రూత్ మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది ఆర్కిటెక్చర్ అంతా. సాంచురీ ఆఫ్ ట్రూత్ అనేది కంప్లీట్గా వుడ్ తోటి కార్వ్స్ చేసిన టెంపుల్, మన గాడ్ ఐడల్స్ కూడా ఉంటాయి, చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ ఎలిఫెంట్ రైడ్స్, హార్స్ రైడ్స్ ఇవన్నీ ఉంటాయి. దీనికి 300 బాట్స్ ఎంట్రీ ఫీ ఉంటుంది. థాయి ట్రెడిషనల్ డ్రెస్సెస్ కూడా రెంట్కి దొరుకుతాయి ఇక్కడ, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకుని తీయించుకోవడానికి ఇది బెస్ట్ ప్లేస్. పటాయా నుండి మనం బ్యాంకాక్లో మోచిట్ అనే బస్ టెర్మినల్కి వెళ్ళాలి. వన్స్ మోచిట్లో దిగిన తర్వాత మనం కౌసాంగ్ రోడ్ వెళ్ళాలి. ఈ కౌసాంగ్ రోడ్ అనేది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్, ఇక్కడే పబ్స్ మొత్తం అన్నీ ఉంటాయి, మనం స్టే చేయాల్సింది కూడా అక్కడే. మోచిట్ నుండి కౌసాంగ్ రోడ్ మరీ దగ్గరేం కాదు, సో మీరు క్యాబ్ తీసుకోండి, అదర్వైజ్ అక్కడే బస్ ఎంక్వైర్ చేసుకొని ఏ బస్ ఎక్కాలో ఎక్కండి. మీరు కౌసాంగ్ రోడ్కి వెళ్ళిన తర్వాత ఆ దగ్గరలోనే మీకు చాలా హాస్టల్స్, హోటల్స్ అన్నీ ఉంటాయి, మీరు అక్కడే రూమ్ తీసుకుని ఆ రోడ్స్ అన్నీ తిరిగేటప్పటికి ఆ డే క్లోజ్ అయిపోతుంది. సో డే 4 వచ్చి మొత్తం బ్యాంకాక్ సిటీ టూర్. సో ఆ రోజు ఎర్లీగా స్టార్ట్ అయిపోండి అండ్ బ్యాంకాక్ సిటీ అంతా చూడటానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ వచ్చి మనకి ఈ రివర్ పాస్ ఉంటుంది, బికాస్ బ్యాంకాక్ మధ్యలో రివర్ ఉంటుంది, హాప్ ఇన్ హాప్ ఆఫ్ బోట్ రివర్ పాస్ ఉంటుంది. ఇది తీసుకుంటే మీరు ఎన్నిసార్లైనా ఎక్కొచ్చు, ఎన్నిసార్లైనా దిగొచ్చు ఆ డే అంతా. ఇది వచ్చి 150 థాయ్ బాట్స్ ఉంటుంది, ఇది తీసుకుంటే మనం ఓవరాల్ ఒక 15 ప్లేసెస్ కవర్ చేయొచ్చు, బట్ ఆ రోజు ఓపిక్గా అన్నీ తిరగాలి. ఈ టూరిస్ట్ బోట్కి ఎలా ఎక్కాలి అంటే మనం కౌసాంగ్ రోడ్లోనే మనకి ప్రా అర్థిత్ అని ఒక బోటింగ్ స్టేషన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఎక్కచ్చు, ఇది వాకబుల్ డిస్టెన్స్. బ్యాంకాక్లో మీరు లోకల్గా తిరగడానికి టుక్ టుక్ ఆటోస్ ఉంటాయి, మీరు అవి యూస్ చేసుకోవచ్చు. గ్రాండ్ ప్యాలెస్ ఎంట్రీ ఫీ వచ్చి 500 బాట్స్ పర్ పర్సన్ ఉంటుంది. ఇది ప్యాలెస్ కమ్ మ్యూజియం, టెంపుల్ అన్నీ కలిపి ఉంటాయి దీనిలో, చాలా రిచ్ లుక్ ఉంటుంది. అరౌండ్ 2 అవర్స్ పడుతుంది ఇదంతా చూడటానికి. వాల్స్ అంతా మన రామాయణ స్టోరీస్తో పెయింటింగ్స్ ఉంటాయి. అరుణ్ వాట్, ఇది ఒక టెంపుల్, ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంటుంది. ఎంట్రీ ఫీ వచ్చి 100 బాట్స్ పర్ పర్సన్ ఉంటుంది. ఇక్కడ కూడా ట్రెడిషనల్ డ్రెస్సెస్ రెంట్స్కి దొరుకుతాయి, ట్రెడిషనల్ అటైర్తో ఫొటోస్ దిగడానికి ఇది కూడా ఒక మంచి ప్లేస్. స్లీపింగ్ బుద్ధా, ఇది కూడా ఒక టెంపులే, చాలా పెద్ద స్లీపింగ్ బుద్ధా విగ్రహం ఉంటుంది. ఎంట్రీ ఫీ వచ్చి 150 బాట్స్ పర్ పర్సన్ ఉంటుంది. చైనా టౌన్, ఇది బోటింగ్ ప్లేస్ నుండి కొంచెం వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది కంప్లీట్ హోల్సేల్ మార్కెట్, అన్ని వెరైటీస్ దొరుకుతాయి, చాలా కలెక్షన్ ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా బాగుంది. బల్క్లో తీసుకుంటే మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్లో వస్తున్నాయి. ఐకాన్ సియామ్ మాల్, డైరెక్ట్ బోటింగ్ పాయింట్ నుండి మాల్కే ఎంట్రీ ఉంటుంది, చాలా పెద్ద మాల్ ఇది, సెలార్ ఫుల్ మల్టిపుల్ స్టాల్స్తో స్ట్రీట్ మార్కెట్లా ఉంటుంది, రిమైనింగ్ ఫ్లోర్స్ అన్నీ హై క్లాస్గా ఉంటాయి, కార్ షోరూమ్స్ కూడా మాల్లోనే ఉంటాయి. ఇంకా ఈవినింగ్ టైం మాల్ బయట మ్యూజికల్ ఫౌంటైన్ ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది.
లాస్ట్ బోట్ 7:30కి ఉంటుంది. సో ఐకాన్సియా మాల్ చూసుకొని రిటర్న్ అయిపోండి. సో దట్ మీకు బ్యాంకాక్ ప్లేసెస్ అన్నీ నైట్ వ్యూ కూడా చూడటానికి బాగుంటుంది. బ్యాంకాక్లో మీకు కౌసాంగ్ రోడ్లోనే 3-4 స్ట్రీట్స్ ఉంటాయి. ఫుల్ ఆఫ్ పబ్స్, పార్టీస్, మసాజెస్ అన్నీ ఉంటాయి. అండ్ లేట్ నైట్స్ వరకు మీరు తిరగచ్చు. మీకు మ్యాక్సిమం ఆ రోడ్స్ తిరగటానికే టైం సరిపోతుంది. అండ్ కౌసాంగ్ రోడ్ నియర్ బైలో మనకి టెంపుల్స్ కూడా ఉంటాయి, చాలా పీస్ఫుల్గా ఉంటాయి. అవి కూడా టైం ఉంటే విజిట్ చేయండి. Day 5 వచ్చి మనం స్కై వాక్ అండ్ ఎంబికే మాల్ ఈ రెండు చూసుకుని మనం రిటర్న్ ఫ్లైట్ క్యాచ్ చేయాల్సి ఉంటుంది. సో స్కై వాక్ వచ్చి బాగుంటుంది, బట్ లిటిల్ ఎక్స్పెన్సివ్. 1200 baht పర్ పర్సన్ ఉంటుంది. ఎంబీకే మాల్ ఇది కూడా చాలా పెద్ద మాల్. ఇక్కడ అన్ని కేటగిరీస్ దొరుకుతాయి. క్లోతింగ్, ఎలక్ట్రానిక్స్, సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రానిక్స్ అన్నీ దొరుకుతాయి అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్. మనకి ఫ్లైట్ టైం అయ్యే వరకు ఇక్కడ షాపింగ్ చేస్తూ టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ ఎంబీకే మాల్ నుంచి మనం ఎయిర్పోర్ట్కి ఎలా వెళ్ళాలి అంటే, మనం మెట్రో ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మెట్రో ఉంటుంది ఎంబీకే మాల్ నుంచి వాకబుల్లే. అది బట్ లైన్ మారాల్సి ఉంటుంది మెట్రో స్టేషన్. మీకు అది ఓకే అనుకుంటే మెట్రో ఎక్కండి. అదర్వైజ్ మోచిట్ బస్ స్టాప్కి వెళ్ళిపోయి A1 బస్సెస్ ఉంటాయి, ఎయిర్పోర్ట్ బస్సెస్, అవి ఎక్కచ్చు. ఆ క్యాబ్ బ్యాంకాక్లో మనకి 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉంటాయి. సో మీరు ఏ ప్లేస్కి ఏ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనుకునేది ఖచ్చితంగా పేరు మెన్షన్ చేయండి. అదర్వైజ్ ఎవరైనా సజెషన్ అడిగినా మిస్గైడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. థాయిలాండ్ చాలా బాగుంటుంది. సో కీప్ ఎక్స్ప్లోరింగ్ థాయిలాండ్. హ్యాపీ జర్నీ. బాయ్.